आलूदम पकोड़ी की कावाल्सिन पदार्थालु उल्लिपाय मुक्कलु कोत्तिमीर पच्चिमिर्ची सेव स्वीट चटनी आलूदम पकोड़ी కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం సో ఏం చేయాలి ఫస్ట్ ఫస్ట్ కడాయి తీసుకో ఏం చేయాలి ఇప్పుడు దాని లేదు ఆలుదమ్ వేసుకోవాలి ఓకే అది ఆలుదమ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చిందా యా సో ఏమేం ఉంటాయి దాంట్లో మసాలాతో తయారు చేసిన ఆలుదమ్ అంటే నాకు తెలిసి ఆలుదమ్ అన్నారు కాబట్టి దాంట్లో ఆలు అన్ని మసాలాలు ఇంకా ఏమైనా వేసుండొచ్చు నాకు తెలిసి ఉల్లిపాయలు ఇట్లాంటివి ఏమైనా వేసారా ఓకే సో అలా అన్ని కలిపేసుకొని ఒక చక్క కర్రీ లాగా చేసి తెచ్చేసుకుంది యా ఇప్పుడు దాన్ని అలా కడాయిలో వేసుకోవాలా యా నెక్స్ట్ వాటర్ పోసుకోవాలి చూడ ఎంత పోయాలో సరిపోతుందా చాలు ఓకే సో నీషా నీ పేరు మీనింగ్ ఏంటి మంచి వెలుగు మంచి వెలుగు అంటే లైట్ యా మరి చీకట్లు ఉండేది ఎందుకు వేసుకొచ్చావు ఏంటి భయపడాలని ఎవరిని చూసి నిన్ను చూసి ఎవరు భయపడాలి నువ్వా నేనా ఇద్దరం ఏం దాన్ని చూసి భయపడాలి ఇప్పుడు ఏదో ఒకసారి భయపడు భయపడియాల భయపడాలా నువ్వు భయపడు వామో ఈ అమ్మాయికి నవరసాలు బాగా అలిగేటట్టున్నాయి నేను నీకు చిన్న టాస్క్ ఇస్తాను ఓకేనా సో ఒక డైలాగ్ చెప్పు నీ ఇష్టం వచ్చిన డైలాగ్ ఏదైనా మూవీలోది ఒకటి ఫిక్స్ అవ్వు దాన్ని చక్కగా మనం అన్ని నవరసాల్లో చేసేసుకుందాం ఓకే ఓకే సో డైలాగ్ ఫిక్స్ అయిపోయావా యా ఏదో ఒకసారి చెప్పు చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటోని అది గడ్డం గీసుకోదు నేను గీసుకుంటా అంతే తేడా మిగతా దంతా సేమ్ సో ఈ డైలాగ్ ని నేను ఒక నాలుగు రసాలు ఇస్తాను నవరసాల్లో నాలుగు రసాలు సో అవి నాకు చక్కగా ఎక్స్ప్రెషన్స్ అన్ని అలా పలుకుతూ అలా చూపించావు అనుకో I'll give you a beautiful gift. Sure. Okay, na? Okay. So yes, first Raudram. Kopo. Okay. Chudappa Siddappa. Nen simham lantoni. Adi gaddam geesukodu. Nen geesukunta. Ante teda. Meeta danta same to same. Bobba bobba ba. Yem ichthive warning. Ippudu echukuntu. Baba dukkam. Chudappa Siddappa. Nen simham lantoni. ఎంత బాధ వచ్చింది నీకు నిన్ను చూస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది ఇప్పుడు ఎక్కువ బాధపడద్దు ఓకే నెక్స్ట్ శృంగారం చూడప్ప సిద్ధప్ప నేను సింహం లాంటోని అది గడ్డం గీసుకోదు నేను గీసుకోను అంత తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ ఇంత రొమాంటిక్ యాంగిల్ ఉందా పాప నీలో కానీ మూడు రసాలకే నాకు ఇంత చుక్కను చూపించిందంటే ఇంకొద్దు నాన్న మీద అయ్యొద్దు నవరసాలు చేస్తే నేను ఇక్కడ కింద పడుకుని పోతా నేను కానీ ఇంత టాలెంట్ ఎలా ఎలా అలా అలా నీ అలాంటి టాలెంట్ కి నా జోహాలు ఐ చేక బావ్ థ్యాంక్ యూ ఇంత అద్భుతంగా చేసినందుకు మా యంగ్ షేఫ్ నుంచి నీకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ థ్యాంక్ యూ ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చాం కదా అయిపోయింది అని హ్యాగా ఎంజాయ్ చేయకుండా మనం మన రెసిపీ చేసుకోవాలి కదా ఓకే ఓకే సో ఇప్పుడు బాగా బాయిల్ అయిపోయింది ఫస్ట్ పకోడీ ఓకే ఆల్రెడీ చేసి తెచ్చుకున్నావు పకోడీ యా ఓకే తర్వాత నెక్స్ట్ ఆలుదమ్ నెక్స్ట్ ఆలుదమ్ వేసుకోవాలా పకోడీ మీద ఆలుదమ్ వేసుకోవాలా ఓకే ఆలుదమ్ వేసుకోవాలి ఓకే ఆలు వేయి ఆలు వేయి నాన్న ఆలుదమ్లో ఆలు లేకపోతే ఎలా చెప్పు ఓకే సో పకోడీ తర్వాత ఆలుదమ్ కూడా వేసేసుకున్నాం తర్వాత ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు అలా 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 స్వీట్ చట్నీ ఓకే సో నెక్స్ట్ స్వీట్ చట్నీ వేసుకుందాం
నెక్స్ట్ పుదీనా చట్నీ. ఓకే, స్వీట్ చట్నీ తర్వాత పుదీనా చట్నీ. నెక్స్ట్ చిల్లీ. ఓకే, సో పచ్చిమిరపకాయలు కట్ చేసుకునే కొన్ని, మరి ఎక్కువ వేసుకోవద్దు, నోరు మండిపోతుంది. నెక్స్ట్ సేవ్. నెక్స్ట్ పుదీనా. పుదీనా అది కొత్తిమీర, ఏదో ఒకసారి చూడదండి. కొత్తిమీర అంటారు కదా, లాస్ట్ కి పుదీనా అంటే బడ కొత్తిమీర వేసుకోవాలన్నమాట. ఓకే వేసే. దమ్మున్న ఆలుదమ్ పకోడీ రెడీ. ఏది నాకు లైక్ చెయ్యి. ఇంతకు దీంట్లో ఎంత దమ్ము ఉందో చూసే ముందు ఆలుదమ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం. ఆలుదమ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, సేవ్, స్వీట్ చట్నీ, ఆలుదమ్ పకోడీ. ఆలుదమ్ పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి బాండీ పెట్టి, ఆ బాండీ వేడెక్కిన తర్వాత ఆలుదమ్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఆలుదమ్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్స్ తీసుకొని అందులో పకోడీ, ఉడికించిన ఆలుదమ్, ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ చట్నీ, పుదీనా చట్నీ, పచ్చిమిర్చి ముక్కలు, సేవ్, కొత్తిమీర వేసుకోవాలి. అంతే, దమ్మున్న ఆలుదమ్ పకోడీ రెడీ.